హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాదరీస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో నేను క్యారెట్ ఖీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. క్యారెట్ ఖీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, సేమియా 100 గ్రాములు, క్యారెట్స్ 1/2 కేజీ, పాలు 1 లీటర్, షుగర్ 200 గ్రాములు, ఇలాచీ పౌడర్ 2 టీ స్పూన్లు, బాదం 15. బాదం పప్పులను 6 గంటల పాటు నానబెట్టి పై పొర తీసి సన్నగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ నీటిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్స్ శుభ్రంగా కడిగి తొక్క తీసి పెద్దగా కట్ చేసుకోవాలి. 1 గ్లాసుడు నీళ్లు పోసి సిమ్లో ఉడకబెట్టాలి. పాలు కాచి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. దానిలోనే పాలు కాచి సేమియాని ఉడకనివ్వాలి. సేమియా ఉడికాక పంచదార వేయాలి. ఉడకబెట్టిన క్యారెట్ చల్లారాక మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్ని పాలు సేమియా మిశ్రమంలో కలపాలి. 1 మరుగు వచ్చాక యాలకుల పొడి వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని బాదం పప్పులతో సర్వ్ చేసుకోవాలి. పెరిగే పిల్లలకు కావలసిన అన్ని పోషకాలు ఈ క్యారెట్ ఖీర్లో ఉన్నాయి. బరువు తక్కువగా ఉన్న పిల్లలు వెయిట్ పెరగడానికి దోహదం చేస్తుంది. వేసవిలో చల్లగా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. పాలు క్యారెట్లలోని కాల్షియం, ప్రోటీన్స్, కెరోటినాయిడ్స్ మొదలగు పోషకాలు పిల్లలకు ఎంతో అవసరం. అలసిన పిల్లలకు తక్షణ శక్తి లభిస్తుంది. చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉండడంతో పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe.